బాబీ నా కొడుకు కాదని నీకు తెలుసు షట్ అప్ నేను నోరు మూసుకున్నంత మాత్రాన లోకం నోరు మూసుకోదు బాబీ శరత్ బిడ్డ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ నో బాబీ రాధ బిడ్డ నీ భార్య బిడ్డ ఒరేయ్ ఆ శాంపిల్ ఇంకొకసారి ఆ మాట చెప్తే ఏం చేస్తానో నాకే తెలియదు నీ మాటలు రాధ మనసును ఎంత గాయపరుస్తున్నాయో నీకు అర్థం కావడం లేదు చాలా సున్నితమైన విషయాన్ని నువ్వు రాపాడిస్తున్నావు దానివల్ల అందరికీ మనశ్శాంతి లేకుండా పోతుంది అవును అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఈ విషయంలో నీ సాయం కోరుదాం అనుకున్నాను అనుకోకుండా నువ్వే వచ్చావు రాధకి పెళ్లి చేసింది నువ్వే ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని జరిపించాల్సింది నువ్వే ఏంట్రా బాబీ శరత్ బిడ్డ బాబీకి శరత్ అంటే ప్రాణం బాబీ అంటే రాధకి ప్రాణం వాళ్ళ ముగ్గురు ఒకరికొసం ఒకరు బతుకుతున్నారు అందుకని ఆ ముగ్గురిని కలపాలనుకుంటున్నాను ఆ ముగ్గురిని కలుపుతావా వాట్ డు యు మీన్ అవును రాధకి శరత్కి పెళ్లి చేసి వాళ్ళ జీవితాల్లోంచి నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాను ఇడియట్ నువ్వేం మాట్లాడుతున్నావు రాధని శరత్కిచ్చి పెళ్లి చేస్తావా అయిన వాళ్ళని వదులుకొని నిన్ను ప్రేమించి పెళ్ళాడిన రాధ గురించి అలా మాట్లాడటానికి నీకు మనసు ఎలా ఒప్పిందిరా రాధ మంచి కోరే నిన్ను నిర్ణయానికి వచ్చాను బాబీ రాధ శరత్ ఒకటి కావటమే ధర్మం నువ్వది గొప్ప త్యాగంగా భావిస్తున్నావా ఈ మాటలు రాధ వింటే నీ పీకనులమి చంపేస్తుంది ఈ మాట చెప్పగానే నువ్వు నా మీద చేయి చేసుకోలేదా వినగానే ఎవరికైనా ఒళ్ళు మండుకొస్తుంది ఎందుకంటే ఇది సంప్రదాయం కాదు గనక ముందు నొసలు చిట్లిస్తారు బట్ ఆలోచిస్తే అందరూ నా నిర్ణయాన్ని కరెక్ట్ అని ఒప్పుకుంటారు ఎందుకంటే రాధకి భర్తగా ఓ బిడ్డను ఇవ్వలేకపోయాను నిన్నసలు నిన్నసలు రాధకి తగిన భర్తనే కాను ప్లీజ్ అలా మాట్లాడకు ప్లీజ్ రమేష్ కొంచెం సహనంతో నేను చెప్పేది విను నిన్న గుళ్ళో ఈ బీచ్ దగ్గర గుళ్ళోనే నలదమయంతుల హరికథ చెప్పారు నలుడు దమయంతులు అడవులు పాలైన తర్వాత భార్యను వదిలి వెళ్ళిపోవాలని నలుడు నిర్ణయించుకున్నాడట ఎందుకోసం నిజంగా భార్యను ప్రేమించాడు కనుక భార్య కష్టాలు పడకూడదని భావించాడు కనుక అడవిలో వదిలి వెళ్ళిపోయాడు భార్య మెల్లగా పుట్టింటికి చేరుకుంటుందని వదిలి వెళ్ళిపోయాడు మరొకరిని కట్టుకుని సుఖపడుతుందని వెళ్ళిపోయాడు భార్యను నిజంగా ప్రేమించేవాడు చేయదగిన పని అదే జయంత్ నలుడు మరో పెళ్లి చేసుకోవాలనుకున్న దమయంతి చేసుకోలేదు తిరిగి భర్తనే కలుసుకుంది వరమాల వేసింది ఒరేయ్ అది కాదురా షట్ అప్ ఇంకేం మాట్లాడకు పద నీకోసం రాధ కంగారు పడుతుంది పద వస్తాను నీతో వస్తాను కానీ నేను చెప్పిన పెళ్లి విషయం కాస్త ఆలోచించరా ప్లీజ్ ఆలోచిస్తావు కదా రారా చాలు తిను బాబీ ఆకలిగా లేదు శరత్ అంకుల్తో టిఫిన్ చేశాను మరెందుకు కూర్చున్నావు డాడీ తిడతారని
బైట అడ్డమైన తిండి తిని రావొద్దని చెప్పానా లేదా? అడ్డమైంది కాదు మమ్మీ, అంకుల్ దగ్గరే తిన్నాను. సరే, నీకు ఆకలిగా లేకపోతే వెళ్ళు. అరే, నువ్వు లేచిపోతున్నావరా? నీరసం వస్తుంది, తిను. నేను ఎవరి కోసం బతుకుతున్నానో వాడికి నా తిండి అక్కర్లేనప్పుడు నాకు మాత్రం ఎందుకు? నాకు అక్కర్లేదు. జై, ప్లీజ్. నిన్న కూడా నువ్వేం తినలేదు. సారీ రాధా, నాకు తినాలని లేదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఏమైంది? జై నిన్న ఎక్కడ కలిశాడు? బీచ్ లో కలిశాడు. తలా తోక లేకుండా మాట్లాడుతున్నాడు. బాబీ తనకు దూరం అవుతున్నాడనే బాధ పూర్తిగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఏంటి రమేష్? ఇది మామూలు సమస్య కాదు, చాలా జటిలమైన సమస్య. శరత్ను దూరం చేస్తే బాబీ తట్టుకోలేడు. బాబీ శరత్కు దగ్గరైతే జయంతి తట్టుకోలేడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటో నన్ను ఆలోచించని. ఏంటి బాబీ, ఏం కావాలి? మంచినీళ్ళు. అయ్యో, అయిపోయాయే, ఉండు, నేను తెస్తాను. అక్కర్లేదు మమ్మీ, నేను వెళ్ళి తాగొస్తాను, మీరు పడుకోండి. పడుకోరా. ఏ, డాడీ మెలకుగానే ఉన్నాడా? మమ్మీ? మమ్మీ కూడా మెలకుగానే ఉంది. సరే, నువ్వు వెళ్ళి పడుకో. ఎస్, లాయర్ పురుషోత్తమే మాట్లాడదే. అవునండి, కేసు వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. అవును, మీరు ముందు రోజు రండి. ఎస్, ఓకే, ఉంటాను. సో మిస్టర్ జయంత్, చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నాకు నా భార్యతో విడాకులు ఇప్పించండి. కారణం? నాకు విడాకులు కావాలి. విడాకులకి గ్రౌండ్స్ ఏంటి? మీ భార్యతో మీరు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? ఆవిడ క్యారెక్టర్ మీద మీకేమైనా అనుమానమా? నో, ఆవిడ దేవత. మరేంటి ప్రాబ్లం? ప్రాబ్లం ఇస్ విత్ మీ. అప్పుడు మీ భార్య వీడియో క్లిప్పించమని రావాలి, కానీ మీరు రావడం ఏంటి? ఓకే, మీతో ప్రాబ్లం ఏంటి? మీరు వేరెవరినైనా? చచ్చా, నాకు అలాంటి అలవాటు లేవు. మరి వీడియోకి ఎలా వస్తాయి? కావాలి, నాకు విడాకులు కావాలి. ప్లీజ్ మీరెందుకు దారేదని చెప్పండి. మీ భార్య అంటే మీకు ప్రేమ లేదా? ఉంది. రాదంటే నాకు పిచ్చి ప్రేమ. నిజమైన ప్రేమ ప్రేమించిన వాళ్ళ సుఖాన్ని కోరుకుంటుంది. ఆమె సుఖం కోరే ఆమె జీవితం నుంచి తప్పుకోవాలనుకుంటున్నాను. ఈ విషయం మీ భార్యకి తెలుసా? తెలీదు. మీరు ఏ విధంగా అవకాశం ఉందో చెప్తే దాంతో డిస్కస్ చేస్తాను. మీరిద్దరూ విడిపోవడానికి సంపూర్ణంగా అంగీకరిస్తే కోర్టు డైవర్స్కి అనుమతిస్తుంది. మేమిద్దరం అనుమతిస్తే విడాకులు వెంటనే వస్తాయా? మ్యూచువల్ కాన్సెంట్ కనుక పేపర్స్ పడేసిన వారం 10 రోజుల్లో రావచ్చు. అయితే పేపర్స్ రెడీ చేయండి.
దాని మీద ఆవిడ సంతకాలు కావాలి. నేను చేయిస్తాను. అపలరాజ్ గారు బాబీ నిద్రపోయాడు కదా? ఆ ఇంతసేపు ఆడుకొని ఇప్పుడే పడుకున్నాడు. ఉదయమనగా వెళ్ళాడు. నేను వస్తానంటే ఆకుండా గబగబా వెళ్ళిపోయాడు. అదే ధోరణి. ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏం మాట్లాడతాడో తెలీదు. అవును, టోటల్గా మనిషే మారిపోయాడు. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తావు? వాడెక్కడికి వెళ్ళాడో చూడాలిగా. ఎక్కడని వెతుకుతావు? బీచ్లో ఉంటాడుగా, అక్కడే ఉన్నాడేమో, చూసి వస్తాను. ఉదయం అనగా వెళ్ళావు, ఏమైపోయావు? ఏం కాలేదు, బానే ఉన్నాను. సరేరా, భోజనం వడ్డిస్తాను. వద్దు. ఏ, ఆకలిగా లేదా? నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఆ తర్వాత ఆకలి అనిపించలేదు. ఏమిటా నిర్ణయం? నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాను. అవును, మనం విడిపోవాలి, విడిపోయి తీరాలి. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? నువ్వే తప్పు చేయలేదు, చెయ్యవు కూడా. మరి మరెందుకు ఇలా అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు? తప్పు నేను చేశాను, నేను చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నాను. కానీ నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు, అందుకే నిన్ను విడుదల చేస్తున్నాను. జై, అవును, నా వల్ల నీకు సంతానం కలగదని నాకు తెలిసిన వెంటనే నీకు విడాకులు ఇవ్వాల్సింది. అప్పుడు ఈ సమస్యలు ఉండేవి కావు. జయ్, ఇప్పుడేమైందని ఇలా మాట్లాడుతున్నావు? నా బిడ్డ కాని బిడ్డకి తండ్రిని అయ్యాను. ఆ బిడ్డ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నాను, దాంతో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. చేసిన తప్పుని సరిదిద్దుకోవటానికే ఈ ఫామ్స్ తెచ్చాను. నువ్వు సంతకం పెట్టు, కోర్టు మనకు విడాకులు ఇస్తుంది. జయ్, ఎవరిచ్చారు పేపర్స్? లాయర్తో అన్ని విషయాలు మాట్లాడే వచ్చాను. ఇద్దరు అంగీకరిస్తే వెంటనే విడాకులు వస్తాయి. విడాకులు తీసుకుని బాబిని తీసుకుని నువ్వు వెళ్ళిపోవచ్చు, శరత్ని నువ్వు పెళ్ళాడొచ్చు. నీ బిడ్డకు తండ్రి శరత్, అతనే పెళ్ళాడు. తల్లి తండ్రి బిడ్డ ఒకే చోటు ఉండొచ్చు. నిజం రాధ, నేను కోపంతో ఈ మాటలు చెప్పటం లేదు, మంచి ఉద్దేశంతోనే చెప్తున్నాను. మీరు ముగ్గురు కలిసి ఉండటం ధర్మం. బాబీకి తండ్రి అంటే చాలా ఇష్టం. చాలు చాలు, ఆపు ఆపు. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు. బాబీ పుట్టుకకు శరత్ ఒక చిన్న కారణం మాత్రమే, అంతేగాని బాబీ కదరు తండ్రి కాడు కాలేడు. ఇంకొకసారి శరత్ని తండ్రిగా రిఫర్ చేసినా నేను ఊరుకోను. ఇక విడాకులు, అతనితో పెళ్లి అనే మాటలు వినడానికి అసహ్యంగా ఉన్నాయి. ఎందుకు, ఎందుకు అసహ్యంగా ఉండాలి? నిజాన్ని ఎదుర్కోవటానికి భయం ఎందుకు? బాబీకి శరత్ అంటే ఇష్టం, శరత్కి బాబీ అంటే ఇష్టం. శరత్కి వెనక ముందు ఎవరు లేరు, కోట్లాది రూపాయల ఆస్తి ఉంది. శరత్ బాబీకి మంచి భవిష్యత్తు ఇవ్వగలడు. సన్ ఆఫ్ శరత్, భరత్ కుమార్ విల్ బి ఏ మిలియనర్. నీ జీవితం కూడా ఎంతో సుఖంగా ఉంటుంది.
Sarath is a great man, Radha. He's a great man. Radha? Radha? Yen Radha? Yen tala chustuno? Ninne Radha? Yenti? నేను ప్రేమించిన జైంత్ నువ్వే నాని చూస్తున్నాను నీకోసమా నేను ఇల్లు వదిలి తల్లిదండ్రుల్ని వదిలి అయిన వాళ్ళందరినీ వదిలి వచ్చిందని ఆలోచిస్తున్నాను నా తండ్రి నీకంటే డబ్బున్నవాడే నీతో పోలిస్తే కోటీశ్వరుడే డబ్బులోనే ఆనందం ఉందని భావిస్తే నిన్ను పెళ్ళాడాలని ఇల్లు వదిలే వచ్చేదాన్ని కాదు మన ప్రేమ అంతకంటే గొప్పదనుకొని వచ్చారు జై మన ప్రేమ అంతకంటే గొప్పదనుకొని వచ్చారు మన ప్రేమ గొప్పదే రాధా అందుకే నీ మీద ప్రేమతోనే చెప్తున్నాను నీ ఆనందాన్ని కోరే విడాకులు ఇస్తానంటున్నాను యరా నీకింకా పిచ్చి పోలేదా వచ్చావా రారా నువ్వేనా చెప్పరా నువ్వేనా రాధకు నచ్చి చెప్పరా జై వినగానే నా మీద విరుచుకు పడిపోతుంది ఆ మాట మొదటిసారి వినగానే ఎవరైనా ఆవేశపడతారు రాధ వీడైతే నమ్మి చేయి చేసుకున్నాడు మొదటిసారి ఇబ్బందిగా తోచొచ్చు నువ్వు కొంచెం డీప్గా ఆలోచిస్తే ఈ సమస్యకి ఇదే పరిష్కారం అని నీకే అర్థమవుతుంది అది కాదు జై ప్లీజ్ ఒక్కసారి ఆలోచించు ఆలోచించు జై ఏం సమస్య వచ్చింది తెలియని వాళ్ళకి చెప్పొచ్చు తెలిసిన వాళ్ళకి చెప్పొచ్చు తెలిసి తెలియని జైలంటి వాళ్ళకి ఏం చెప్పలేం రాధా అసలు ఈ సమస్య అంతా శరత్ వల్లే వచ్చింది దీని మూలం అక్కడుంది అటునుంచి నరుకు రావాలి